విజయ్ దేవరకొండ. పూర్తి పేరు విజయ్ సాయి దేవరకొండ. భారతీయ నటుడు మరియు చలనచిత్ర నిర్మాత. అతను ఫిలింఫేర్, నంది మరియు సైమ అవార్డు గ్రహీత. 2018 నుండి అతను తన ఆదాయం మరియు ప్రజాదరణ కారణంగా ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో కనిపించాడు. విజయ్ గారు 2011లో వచ్చిన నువ్విలాతో అరంగేట్రం చేశారు మరియు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో తన పాత్రకు ప్రశంసలు అందుకున్నాడు. తర్వాత 2016లో పెళ్లి చూపులు, 2017లో అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్లతో ప్రముఖ సినీ ప్రముఖుడిగా స్థిరపడ్డాడు మరియు 2018లో వచ్చిన మహానటి గీతా గోవిందం మరియు టాక్సీ వాళ్ళలో నటించి మరింత విజయాన్ని అందుకున్నాడు. అర్జున్ రెడ్డిలో తన నటనకు దేవరకొండ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇది ముఖ్యంగా మీకు మాత్రమే చెప్తా మరియు 2021లో వచ్చిన పుష్పక విమానంకి మద్దతు ఇచ్చింది. తన సిరీ కెరీర్కు మించి దేవరకొండ అనేక ఉత్పత్తులను ఆమోదించాడు మరియు తన సొంత ఫ్యాషన్ బ్రాండ్ రౌడీవేర్ను రూపొందించాడు. ఇది 2020లో మింత్రా వెబ్సైట్లో ప్రదర్శించబడింది. అయితే ఈరోజు ఈ వీడియోలో విజయ్ దేవరకొండ గారి పూర్తి బయోగ్రఫీని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. దేవరకొండ విజయ్ సాయి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోవర్ధన్ రావు మరియు మాధవి దంపతులకు జన్మించారు. అతని కుటుంబం గతంలో మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూలు తుమ్మన్పేట గ్రామానికి చెందినది. ఈయన తండ్రి ఒక చిన్న టెలివిజన్ సీరియల్ డైరెక్టర్. అతను విజయం సాధించకపోవడంతో వాటిని చేయడం మానేశాడు. విజయ్ తన 10వ తరగతి వరకు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. తర్వాత అతను హైదరాబాద్లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. అతను బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని కలిగి ఉన్నాడు. అతని తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా తెలుగు సినిమాల్లో నటుడు. సినిమా కెరీర్. రవిబాబు దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ 2011లో వచ్చిన నువ్విలా సినిమాతో దేవరకొండ అరంగేట్రం చేశాడు. దాని తర్వాత అతను శేఖర్ కమ్ములా యొక్క లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఒక చిన్న పాత్రలో కనిపించాడు. అతను నాగాశ్విన్తో పరిచయం చేయబడ్డాడు. తర్వాత అతను నటుడు నానితో కలిసి 2015 చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం కోసం సహాయక పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాత అశ్విని దత్ కుమార్తెలు నిర్మించారు. ప్రియాంక దత్ అతనికి మద్దతు ఇచ్చింది మరియు షూటింగ్ ప్రారంభించిన తర్వాత స్వప్న దత్ అతనిని తన కంపెనీలో సంతకం చేసింది. విజయ్ మొదటి ప్రధాన పాత్రలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులనే రొమాంటిక్ కమింగ్ చిత్రం విజయ్కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది మరియు 64వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా మరియు ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. అతను 2017లో మసాలా చిత్రం ద్వారకలో నటించాడు. అతని నెక్స్ట్ చిత్రం అర్జున్ రెడ్డి. చాలా బోల్డ్ మరియు రాడికల్గా ఉన్నందుకు ప్రశంసలు మరియు విమర్శలు కూడా అందుకున్నాడు. 2019లో ఫిల్మ్ కంపానియన్ అర్జున్ రెడ్డిలో దేవరకొండ నటనకు దశాబ్దపు 100 గొప్ప ప్రదర్శనలు ర్యాంక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి తర్వాత ఏమంత్రం వేశావే, ఇది 2013లో విడుదల కావాల్సిన కొన్ని కారణాల వల్ల 2018లో విడుదలైంది. ఆ తర్వాత నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంలో నటించాడు. 2018లో దేవరకొండ యొక్క తదుపరి విడుదల గీతా ఆర్ట్స్ యొక్క రొమాంటిక్ కామెడీ గీతా గోవిందం. ఇందులో అతను అమాయక మరియు నాడి కళాశాల ప్రొఫెసర్గా నటించాడు. 5వ తేదీన విడుదలైన అతని తదుపరి చిత్రం ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన తమిళ పొలిటికల్ థ్రిల్లర్ నోటా. ఇది బాక్సాఫీస్ వద్ద పేలవంగా ఆడింది.
అతని తదుపరి ప్రాజెక్ట్ యువీ క్రియేషన్స్ యొక్క సూపర్ న్యాచురల్ కామెడీ థ్రిల్లర్ ట్యాక్సీ వాలా. 2019లో దేవరకొండ భరత్ కమ్మ యొక్క డియర్ కామ్రేడ్ ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామా సినిమాని రష్మిక మందన్తో కలిసి కనిపించారు. ఆ తర్వాత మాలవిక మోహన్తో కలిసి ఆనంద్ అన్నమలై దర్శకత్వంలో హీరోకి సంతకం చేశాడు. అయితే ఈ సినిమా నిర్మాణం ప్రారంభించిన తర్వాత ఆగిపోయినట్లు సమాచారం. 2020లో అతను క్రాంతి మాధవన్ యొక్క రొమాంటిక్ డ్రామా వరల్డ్ ఫేమస్ లవర్లో రాశి ఖన్నా, కేథరిన్ థెరిస్సా, ఐశ్వర్య రాజేష్ మరియు ఇజబెల్లా లైట్ సరసన నటించాడు. ఇది ప్రతికూల సమీక్షలకు దారితీసింది. 2022లో అతను హిందీలో నటించాడు. తెలుగు ద్విభాష చిత్రం లైగర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు మరియు కరణ్ జోహర్ నిర్మించారు. ఇది ప్రతికూల సమీక్షలకు కూడా తెరబడింది. అతను ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషీలో నటిస్తున్నాడు మరియు 23 డిసెంబర్ 2022న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అవ్వలేదు. అతను పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న జనగణమనపై సంతకం చేశాడు మరియు షెడ్యూల్ చేయబడింది 3 ఆగస్ట్ 2023న విడుదల కానుంది. అయితే విజయ్ దేవరకొండ సినీ కెరీర్ కాకుండా కొన్ని బ్రాండ్లను ఎండోర్స్ కూడా చేశారు. అతను ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో బ్రాండ్ అంబాసిడర్. 15 అక్టోబర్ 2018న దేవరకొండ తన ఫ్యాషన్ బ్రాండ్ అయిన రౌడీ వేర్ను ప్రారంభించాడు. తరువాత 2020లో రౌడీ వేర్ మింత్రాలో ప్రారంభించబడింది. దేవరకొండ 2019 పుల్వామా దాడిలో బాధితుల కుటుంబాలకు విరాళం సహాయం నిధికి విరాళం ఇచ్చారు. దేవరకొండ 2019లో ది దేవరకొండ ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని సంస్థను రూపొందించారు మరియు స్థాపించారు. ప్రారంభంలో వాకో ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ 2020 గెలుచుకున్న కిక్ బాక్సర్ గణేష్ అంబారికి సహాయం చేయడానికి అతను ఫౌండేషన్ ద్వారా 24,000 విరాళంగా ఇచ్చారు. COVID-19 మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఒక చొరవ ప్రారంభించబడింది. ఫౌండేషన్ తన మిడిల్ క్లాస్ ఫండ్ సహాయంతో 1,70,00,000 వెచ్చించి 17,000 మధ్యతరగతి కుటుంబాలకు వారి కిరాణా సామాగ్రి మరియు ప్రాథమిక అవసరాలతో విజయవంతంగా సహాయం చేసింది. అతని కమ్యూనిటీ ప్రయత్నంలో చేయడానికి 85,500 కంటే ఎక్కువ మంది వాలంటీర్లు 1.5 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారు. 2 జూన్ 2020న ఈ కార్యక్రమాన్ని ముగించాలని నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి సినిమాల గురించి తెలుసుకుందాం. 2011లో నువ్విలా అనే సినిమాతో థియేటరన్ చేశారు దేవరకొండ. 2012లో జీవితం అందమైనది అనే సినిమా నటించారు. అయితే 2017లో ఈయనకు బ్రేక్ వచ్చింది. అది ఎవడే సుబ్రహ్మణ్య సినిమాతో ఋషి అనే పాత్ర నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు దేవరకొండ. 2016లో పెళ్లి చూపులు, 2017లో ద్వారకా, అలాగే తన కెరీర్ బ్రేక్ ఇచ్చిన, అలాగే తనని హీరోగా పరిచయం చేసిన అర్జున్ రెడ్డి సినిమా వచ్చింది. 2018లో ఏం మంత్రం వేశావే, మహానటి, గీతా గోవిందం, నోట, ఈ నగరానికి ఏమైంది, ట్యాక్సీవాలా అనే సినిమాలు తీశారు. తర్వాత 2019లో డియర్ కామ్రేడ్ మరియు మీకు మాత్రమే చెప్తా అనే సినిమాలు నటించారు. 2020లో ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు అంటే వరల్డ్ ఫేమస్ లవర్గా స్క్రీన్ మీద కనిపించారు. 2021లో జాతిరత్నాలు మూవీలో ఒక చిన్న గెస్ట్ రోల్ చేశారు. దాని తర్వాత 2022లో లైగర్ అనే సినిమాతో బాలీవుడ్లో కూడా అరంగేట్రం చేశారు దేవరకొండ. అయితే తన నెక్స్ట్ సినిమా 2023 ఖుషీ అని. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప్లాన్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి అవార్డుల గురించి తెలుసుకుందాం. 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం గాను నంది అవార్డులలో స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్నారు.
2017 అర్జున్ రెడ్డి సినిమాకు గాను గోల్డెన్ అవార్డులలో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నారు. అలాగే అదే సినిమాకు ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు విజయ్. తర్వాత 2019 గీతా గోవిందం సినిమాకు గాను సైమా అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు విజయ్. 2022 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్లో యూత్ ఐకాన్ సౌత్ మేల్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నారు విజయ్. అయితే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన ఖుషీ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.